చాలా మందిలో ఎప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తారు, ఎప్పుడు ఊరు దాటి వెళ్ళిపోవాలి, ఎప్పుడు జిల్లా దాటి వెళ్ళిపోవాలి, ఎప్పుడు రాష్ట్రం దాటి వెళ్ళిపోవాలి అంటే పక్క రాష్ట్రాలు, పక్క ఊర్లు, పొరుగు ఊర్లు వచ్చి చిక్కుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు తమ సొంత గ్రామాలకి, స్వస్థలాలకి వెళ్ళిపోవాలని ఆతృత్వం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చుట్టాలింటికని వచ్చి అక్కడ ఉండిపోయిన వాళ్ళు ఈ లాక్డౌన్ కారణంగా చాలామంది ఉన్నారు. అలాగే ఒకసారి సొంత ఊర్లకు వెళ్ళిపోయి తల్లిదండ్రులని, బంధువుల్ని చూసి వచ్చేయాలి అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా రిస్కే, ఎందుకంటే గుంపులు గుంపులుగా వెళ్ళకూడదు. ఇప్పుడు ఎక్కడికి కూడా ఈ కరోనా మహమ్మారి అనేది పూర్తిగా ఇంకా కంట్రోల్లోకి రాలేదు. ఇటువంటి టైంలో ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసినా కొన్ని ఆంక్షలు అయితే విధిస్తారు. ఇటువంటి నేపథ్యంలో ఆర్టీసీ ఆల్రెడీ ముందే బస్ రిజర్వేషన్లు ఎప్పుడైతే విడుదల చేసిందో చాలామంది ఆ రిజర్వేషన్లు చేసేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఒకవేళ ఇప్పుడు సంకేతాలు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి లాక్డౌన్ కొనసాగే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది అనే సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్లు అవసరమైతే క్యాన్సిల్ చేసి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని కూడా ఆర్టీసీ చెబుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ ప్రక్రియ కూడా ఆల్రెడీ నిలిపేసింది ఏపీఎస్ఆర్టీసీ. అలాగే హైదరాబాద్తో సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు అడ్వాన్స్డ్ రిజర్వేషన్ మొన్నటి వరకు పెట్టింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన లాక్డౌన్ కంటిన్యూ చేసేలా ఉంది అని ఉందో వెంటనే ఈ అడ్వాన్స్డ్ రిజర్వేషన్ నిలిపివేయడం జరిగింది. అయితే ఎందుకు అంటే కరోనా కట్టడికి లాక్డౌన్ కొనసాగించడమే ఏకైక మార్గం అని చెప్పి కేసీఆర్ చెప్పడం, లాక్డౌన్ కొనసాగితే ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారికి పూర్తి సొమ్ము వాపస్ ఇచ్చేస్తామని చెప్పి ఆల్రెడీ ఆర్టీసీ చెప్పడం, నిజానికి లాక్డౌన్ తర్వాత అంటే లాక్డౌన్ ఒకవేళ 14 ఎత్తేస్తే కనుక ఆ తర్వాత రోజు నుంచి వివిధ ప్రాంతాలకు నాన్ ఏసీ బస్సులు నడపాలి అని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు గత 4 రోజులుగా ఆన్లైన్ రిజర్వేషన్లను, టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచడంతో 15వ తేదీకి టికెట్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి, చాలామంది బుక్ చేసేసుకున్నారు. అయితే మొత్తం 200 బస్సులకి రిజర్వేషన్ అవకాశం ఇస్తే మొత్తం 7000 టికెట్లు అమ్ముడిపోయినాయి. దేశవ్యాప్తంగా రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ ఎత్తివేసే అవకాశాలు ఖచ్చితంగా కనిపించట్లేదు. తెలంగాణ ప్రభుత్వం అయితే ఎత్తేయడానికి అయితే సిద్ధంగా లేదు. ఇదే సమయంలో మోడీకి చేసిన విజ్ఞప్తి కూడా అదే కాబట్టి 7 రాష్ట్రాలు ఖచ్చితంగా లాక్డౌన్ ఎత్తే ఉద్దేశంలో లేదు, ఎటువంటి ఆంక్షలతో, ఎటువంటి సడలింపులతో లాక్డౌన్ కొనసాగిస్తారు ఏంటనేది అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిట్ చూడాలి. ఇంకొక 2-3 రోజులు టైం ఉంది అయితే ప్రకటన రావడానికి. అయితే ఇప్పుడు దీంతో వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ బుధవారం నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు రెండు వైపులా కూడా వెళ్ళడానికి, రావడానికి కూడా బుకింగ్లు ఆపేశారు. ఒకవేళ లాక్డౌన్ కొనసాగితే బుకింగ్ చేసుకున్న టికెట్కి సంబంధించి పూర్తి సొమ్మును వాపసిస్తామని కూడా అధికారులు చెబుతున్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 14వ తేదీన లాక్డౌన్ ముగిస్తోంది. దీంతో 15 నుంచి 20వ తేదీ వరకు ఆర్టీసీ టికెట్లు రిజర్వేషన్ అధికారులు 4 రోజుల క్రితం అందుబాటులోకి తెచ్చారు. 6 రోజులకు వివిధ ప్రాంతాలకు కలిపి మొత్తం 42,370 టికెట్లు ఇప్పటికే బుక్ అయిపోయినాయి. ఒకవేళ లాక్డౌన్ కొనసాగితే అవన్నీ క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు కూడా ఇప్పుడైతే ఇంకా రిజర్వేషన్ అయితే ఆపేసింది, నిలిపేసింది రిజర్వేషన్ ప్రక్రియను, అడ్వాన్స్డ్ రిజర్వేషన్ ప్రక్రియను. ఒకవేళ లాక్డౌన్ కొనసాగితే కనుక ఆ డబ్బులన్నీ వాపసిస్తామని కూడా చెప్తుంది. మొత్తం మీద ఇదొక బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎవరైతే ముందు వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళాలనుకున్నారో, స్వస్థలాలకు వెళ్ళాలనుకున్నారో, టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఇది చేదు వార్తే. వాళ్ళు ఒకవేళ లాక్డౌన్ కొనసాగితే టికెట్లన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.